తెలంగాణ అమరవీరులను స్మరించుకోవడం నేరమన్నట్లుగా ప్రభుత్వం నిర్బంధాలు అమలు చేస్తోందని పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ తలపెట్టిన విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ కు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ లో కాంగ్రెస్ శ్రేణులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్టులపై మండిపడ్డ రేవంత్ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. పీసీసీ చేపట్టిన విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ ఉద్రిక్తతలకు దారితీసింది. దిల్సుఖ్ నగర్ నుంచి ఎల్బీ నగర్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ తెలంగాణ మలిదశ అమరవీరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులర్పించాలని నిర్ణయించింది. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. జూబ్లీహిల్స్లోని పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించి గృహ నిర్బంధం చేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సీతక్కను అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని గృహ నిర్బంధం చేశారు. తనను ఇంటి నుంచి వెళ్లనివ్వకపోవడంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు నేతలతో కలిసి ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రేవంత్ పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు దిల్సుఖ్ నగర్ రాజీవ్ చౌక్ వద్ద ర్యాలీ తీయకుండా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ను అధికారులు మూసివేశారు. ర్యాలీ కోసం వచ్చిన వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా దుకాణాలు మూసివేయించారు. ఎల్బీ నగర్ కూడలిలో పెట్రోల్ పోసుకునేందుకు యత్నించిన కాంగ్రెస్ కార్యకర్తను పోలీసులు అడ్డుకున్నారు. చివరకు పోలీసులను దాటుకుని ఎల్బీ నగర్లోని శ్రీకాంతాచారి విగ్రహం వద్దకు కాంగ్రెస్ నాయకులు చేరుకుని నివాళులర్పించారు. శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి సంపత్ మహేశ్వర్ రెడ్డి నివాళులు అర్పించారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో అధికారం కోసం కేసీఆర్ అమరవీరులను అవమానించారని పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రగతి భవన్లో బందీ అయిన తెలంగాణను బంధ విముక్తం చేస్తామని పునరుద్ఘాటించారు. ఉద్యమంలో అడపాదడప పాల్గొన్న మీ కుటుంబానికి ఇన్ని పదవులు, ఇన్ని పైసలు ఇంత పరిపతిస్తే నూనూగు మీసాల యువకులు ఆత్మ బలిదానం చేసుకుని సమిదలుగా మారి నేల కొరిగి ఆకాశంలో తారలై వెలిగిన కుటుంబాలకు ఏమి ఇవ్వాలా, ఏమిస్తే నువ్వు రుణం తీర్చుకుంటావు? కేసీఆర్ ఒకసారి ఆలోచించి. అమర వీరులను స్మరించడమే తెలంగాణ గడ్డ మీద నిషేధించినమని చెప్పి ఈరోజు శ్రీకాంతాచారి సాక్షిగా ఎల్బీ నగర్ చౌరస్తలో విద్యార్థి నిరుద్యోగులపై కేసీఆర్ కేటీఆర్ ప్రభుత్వం నిరంకుశంగా దాడి చేసింది. ఈ దాడి వందల మంది విద్యార్థి నిరుద్యోగుల మీద కాదు, తండ్రి కొడుకులు చేసిన దాడి, 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద దాడి. త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతిలో బందీగా ఉండదు. ఈ బంధాలు తెంచుకుంటాం. ప్రగతి భవన్ లో బందీ అయిన తెలంగాణ తల్లికి ఈ తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగ యువత బంధ విముక్తి కలిగిస్తుంది, దానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా కేసీఆర్ హెచ్చరిస్తున్నాను.